ఫలించిన కళ ఒక రాజుగారు తన నగరంలోని పెద్ద కంసాల్ని పిలిపించి అతనికి కొంత బంగారము రెండు వజ్రాలు ఇచ్చి వాటితో రెండు ఉంగరాలు చేయమని ఆజ్ఞాపించాడు కమసాలి పెద్ద తన దుకాణానికి వచ్చి తన కింద పని నేర్చుకునే రాఘవుడనే కుర్రవాడితో ఒరే రాజుగారు రెండు ఉంగరాలు చెయ్యమన్నారు నేను ఇంటికి పోయి భోజనం చేసి వచ్చి పని ప్రారంభిస్తాను అంతదాకా నువ్వు ఈ బంగారాన్ని రాళ్లను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు యజమాని వెళ్ళిన కాసేపటికి రాఘవుడికి ముంచుకు వచ్చింది వాడు తన ముందున్న బల్ల మీద తల అనించి నిద్రలో పడిపోయాడు అదే సమయంలో రాజుగారు మారువేషంలో నగరం చుట్టబెడుతూ పెద్ద కమసాలే అంగడిలో పనికుర్రవాడు నిద్రపోతుండడం గమనించి అంగడిలోకి వచ్చి రాఘవుడి వీపు మీద గట్టిగా చరిచి బయటికి వచ్చేశాడు ఎవడు నువ్వు బంగారం వంటి కల కాస్తా చేశావు అంటూ రాఘవుడు నిద్రలేచాడు వాడన్న మాటలో రాజు విన్నాడు ఆయన తన భవనానికి తిరిగి వెళ్ళి పెద్ద కమసాలి వద్ద పని నేర్చుకునే కుర్రవాడిని పట్టుకురమ్మని తన భటులను పంపాడు ఆయనకు ఆ కుర్రవాడి కల గురించి తెలుసుకోవాలనిపించింది రాఘవుడు రాజు ఎదుట నిలబడ్డాడు ఒరే నీకు దుకాణంలో వచ్చిన కళ ఏమిటి అని రాజువాణ్ణి అడిగాడు ఆ కళ నిజమైతే తప్ప చెప్పటానికి వీల్లేదు మహారాజా అన్నాడు రాఘవుడు చెప్పకపోతే చిక్కులో పడతావు అన్నాడు రాజు తమరు నన్ను చంపండి కానీ ఆ కళ చెప్పటానికి లేదు అన్నాడు రాఘవుడు వీణ్ణి చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు రాఘవుడికి చీకటి కొట్టు దుర్భరం అనిపించింది అయినా మన్నాడు రాజువాణ్ణి పిలిపించి కళ ఏమిటో చెప్పమంటే వాడు చెప్పలేదు రాజువాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపుతూ వాడికి తిండి నీరు ఇవ్వవద్దు అని భటులతో చెప్పాడు రాఘవుడు చీకటి కొట్టు నుంచి పారిపోవటానికి మార్గం వెతికాడు వాడికొక కర్ర దొరికింది ఆ కర్రతో నేల తవ్వి తాను దూరేపాటి సొరంగం చేసి దానికుండా బయటికి వచ్చాడు సమీపంలోనే రాజభవనం ఉంది ఒక కిటికీ అంచు పట్టుకుని పైకి ఎక్కి ఒక గదిలోకి దిగాడు అది రాజకుమార్తె ఉండే గది ఆమె మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉంది ఆమెకు సమీపంగా ఒక బల్ల మీద బంగారు కంచంలో భోజనం ఉంది రాఘవుడు చప్పుడు చేయకుండా వెళ్లి ఆ పళ్ళెంలోని ఆహారం తినేసి రాజకుమార్తెను చూశాడు ఆమె ఎంతో అందంగా ఉంది ఆమె మీద అతనికి ఎంతో ప్రేమ కలిగింది అతను వెళ్లిపోబోతుండగా రాజకుమార్తె కళ్ళు తెరిచి ఎవరు నువ్వు నాగదిలోకి రావటానికి నీకెన్ని గుండెలు మా నాన్నతో చెప్పి నీ తల తీయిస్తాను అన్నది రాజకుమారి నా ప్రాణాలు తీయాలంటే మీ నాన్న కూడా దేనికి ఆ పని నీ చేతి మీదుగానే కాని నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అన్నాడు రాఘవుడు ఆ మాట రాజకుమార్తెకు నచ్చింది ఆమె అతని విషయమంతా తెలుసుకుంది రాఘవుడు చాలాసేపు ఆమెతో గడిపి వచ్చిన దారినే తన చీకటి కొట్టుకు తిరిగి వెళ్ళాడు అది మొదలు రాఘవుడు ప్రతి రాత్రి రాజకుమార్తె వద్దకు వెళ్లి ఆమెతో కలిసి భోజనం చేసి తిరిగి రాసాగాడు ఇంతలో రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చింది ఒకనాడు చక్రవర్తి తన దూతలను రాజు వద్దకు పంపాడు వారి వెంట మూడు గుర్రాలున్నాయి ఈ గుర్రాల వయసు చెప్తారో లేక మా చక్రవర్తికి ఓడిపోయినట్టు ఒప్పుకుంటారో చెప్పండి ఈ రెండూ జరగని పక్షంలో మా చక్రవర్తి గారు మీ మీదకి దండెత్తి వచ్చి మీ రాజ్యాన్ని నిర్మూలిస్తారు అని దూతలు రాజుతో అన్నారు రాజు వద్దకులు ఉన్నవారెవరు గుర్రాల వయసు చెప్పలేమన్నారు రాజు తన అడిగాడు ఆమెకు గుర్రాల వయసు తెలుసుకునే పద్ధతి తెలిసి ఉండి కూడా తనకు తెలియదని చెప్పి ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు ఆ కిటుకు రాఘవుడికి చెప్పింది రాజుకు అకస్మాత్తుగా రాఘవుడు గుర్తుకు వచ్చాడు వాడు బతికి ఉన్నాడేమో చూసి బతికి ఉంటే తన వద్దకు తీసుకురమ్మని రాజభట్లకు చెప్పాడు రాఘవుడు బతికి ఉండడమే కాక దృఢంగా కూడా ఉన్నాడు ఈ గుర్రాల వయసు తెలుసుకోగలవా అన్నాడు రాజు తెలుసుకోగలను వాటికి యవధాన్యం పెట్టించండి అన్నాడు రాఘవుడు మూడు గుర్రాల ముందు యవధాన్యం తెచ్చిపెట్టారు మొదటిది ధాన్యమంతా తినేసింది రెండోది సగం తిని వదిలేసింది మూడోది ధాన్యం కుమ్మింది గాని తినలేదు మొదటి గుర్రం వయసు మూడేళ్లు రెండోది రెండేళ్లది మూడోది ఏడాది వయసుది అన్నాడు రాఘవుడు వాడు చెప్పినది నిజమేనని ఒప్పుకుని చక్రవర్తి దూతలు వెళ్ళిపోయారు రాజు రాఘవుడితో కుర్రవాడివి సుఖంగా జీవించవలసిన వాడివి నీ కళ ఏమిటో ఇప్పుడైనా చెప్పు నిన్ను వదిలేస్తాను అన్నాడు రాజు మహారాజా క్షమించండి ఆ కళ ఇప్పుడు చెప్పను అన్నాడు రాఘవుడు రాజు వాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపించేశాడు ఏడాది గడిచింది చక్రవర్తి దూతలు మళ్లీ వచ్చారు ఈసారి వాళ్ళు మూడు పళ్ళు తెచ్చి వాటి వయసు చెప్పమని చెప్పకపోతే ఓటమి ఒప్పుకోమని అన్నారు మూడు పళ్ళు ఒకేలాగున్నాయి వాటి వయసు నిర్ణయించడం ఎవరి వల్ల కాదని తేలినాక రాజు తన కూతుర్ని అడిగాడు ఆమె తనకు తెలియదని తండ్రికి చెప్పి వాటి వయసు తెలుసుకునే పద్ధతి రాఘవుడికి చెప్పింది తప్పనిసరి అయి రాజు రాఘవుణ్ణి పిలిపించి ఈ పళ్ళు ఎంత వయసుగలవో చెప్పగలవా అన్నాడు రాఘవుడు నీరు తెప్పించి మూడు పళ్లను నీటిలో వేశాడు ఒకటి నీటి అడుక్కు దిగిపోయింది రెండోది లోతుకు మునిగి పైకి తేలింది మూడోది అసలు మునగనే లేదు మొదటి పండు వయసు ఒక ఏడు దాని వయసు రెండేళ్లు దాని వయసు మూడేళ్లు అన్నాడు రాఘవుడు చక్రవర్తి దూతలు అతనన్నది నిజమని ఒప్పుకుని తిరిగి వెళ్ళిపోయారు నిష్కారణంగా ఎందుకు చెడతావు నీ కల ఏమిటో చెప్పి చీకటి కొట్టు నుంచి బయటపడరాదా అన్నాడు రాజు రాఘవుడితో మహారాజా ఎందుకు అడుగుతారు నేను చెప్పనని తమకు తెలుసు అన్నాడు రాఘవుడు రాజువాణ్ణి మళ్లీ చీకటి కొట్టుకు పంపాడు మళ్లీ సంవత్సరం తిరిగేసరికల్లా చక్రవర్తి దూతలు పన్నెండు మంది చిన్నపిల్లలను వెంటబెట్టుకు వచ్చి రాజా వీరిలో ఆడపిల్లలెవరో మగపిల్లలెవరో వివరించి చెప్పు లేదా ఓటమి ఒప్పుకు అన్నారు అందరు పిల్లలు ఒకే విధమైన దుస్తులు ధరించి మగపిల్లలైనది ఆడపిల్లలైనది తెలియరాకుండా ఉన్నారు రాజు వణికిపోయాడు ఆయన తన కూతుర్ని అడిగితే ఆమె తనకు తెలియదని చెప్పి ఆడపిల్లలను ఎలా గుర్తించాలో రాఘవుడికి చెప్పింది రాజు తప్పనిసరిగా రాఘవుణ్ణి చీకటి కొట్టు నుంచి తెప్పించి ఈ పిల్లలలో మగపిల్లలను ఆడపిల్లలను వేరు చేయగలవా అని అడిగాడు వేరు చేస్తాను మహారాజా కానీ ముందు నేను కోరేది ఇస్తానని మీరు మాట ఇవ్వాలి అన్నాడు కోరుకోరా బాబు నా రాజ్యం ఇవ్వమన్నా ఇస్తాను ఇది నాశనం కాకుండా ఉంటే అంతే చాలు అన్నాడు రాజు మీకు అందాల రాసి అయిన కుమార్తె ఉన్నదని విన్నాను ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యాలి అన్నాడు రాఘవుడు ఈ ఆపద తప్పితే అలాగే చేస్తాను అన్నాడు రాజు రాఘవుడు పిల్లలందరినీ భోజనాలకు సిద్ధం కమ్మని వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉడుకు నీళ్లు పోశాడు పన్నెండు మందిలోనూ ఆరుగురు నీటి వేడి భరించలేక బాధపడ్డారు మిగిలిన ఆరుగురు భరించారు మొదటి ఆరుగురు మగపిల్లలని మిగిలిన ఆరుగురు ఆడపిల్లలని రాఘవుడు తేల్చి చెప్పాడు నిజం అని చక్రవర్తి దూతలు సెలవు పుచ్చుకున్నారు రాజు తన కుమార్తెను రాఘవుడికిచ్చి పెళ్లి చేసి వాణ్ణి తన అల్లుణ్ణి చేసుకున్నాడు ఈ లోపల చక్రవర్తికి ఒక ఆలోచన కలిగింది తాను పంపే సమస్యలను విడదీస్తున్న కుర్రవాడు ఏదో విధంగా నాశనమైతే తప్ప రాజు తనకు లొంగిరాడని ఆయనకు తోచింది అందుచేత ఆయన రాఘవుణ్ణి తన రాజధానికి ఆహ్వానించి నువ్వు చాలా తెలివిగల వాడవని మా దూతలు చెప్పారు నీ తెలివితేటలకు పరీక్ష పెట్టదలిచాను ఈ ఇనప ముక్కతో ఒక పట్టుబట్ట అల్లి తీసుకురా మూడు రోజుల్లోగా ఆ పని చేశావంటే నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను ఆ పని చెయ్యలేకపోతే నీ తల తీయిస్తాను అన్నాడు చక్రవర్తి తనని చంపటానికి ఎత్తు వేశాడని రాఘవుడికి స్పష్టమైంది ఏదన్నా యుక్తి చెప్పడానికైనా సమయానికి తన భార్య దగ్గర లేదు అతను ఆలోచిస్తూ రాజభవనం పక్కన గల తోటలో పచారులు చేస్తుండగా చక్రవర్తి కూతురు అతనున్న చోటికి వచ్చి ఏమిటి విచారంగా ఉన్నావు అని అడిగింది ఆమె రాఘవుణ్ణి అంతకు పూర్వమే చూసి తన భర్తగా వరించింది చక్రవర్తి ఒక నాకొక ముక్క ఇచ్చి దానితో పట్టుబట్ట నేసి తెమ్మన్నారు మూడు రోజుల్లోపల నేనా పని చెయ్యకపోతే నా తల పోతుంది అన్నాడు రాఘవుడు నువ్వొక పని చెయ్యి రాజుగారి వద్దకు కొంచెడు ఇసుక తీసుకుపోయి దాన్ని దారంగా పేనించి ఇచ్చినట్టయితే పట్టుబట్ట నేస్తానను అన్నది చక్రవర్తి కుమార్తె రాఘవుడు అదే చేశాడు చక్రవర్తి నిర్ఘాంతపోయి ఇసుకను ఎలా పేనటం అన్నాడు ఇనుము నుంచి పట్టుబట్ట తయారు చేయటం మాత్రం ఎలా అన్నాడు రాఘవుడు నువ్వే గెలిచావు నా కుమార్తె నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు చక్రవర్తి రాఘవుడు చక్రవర్తి కూతుర్ని పెళ్లాడి ఆమెతో సహా తిరిగి వచ్చి మహారాజా నేను ఆనాడు దుకాణంలో కన్న కళ ఇప్పుడు చెబుతాను నేను ఉద్యానవనంలో ఉన్నానట నాకు ఒక పక్క మీ కుమార్తె ఇంకో పక్క చక్రవర్తి కుమార్తె కూర్చుని ఉన్నారట ఈ కళ మీకు ఆనాడే చెబితే అది నిజమే ఉండేదేనా అన్నాడు రాజుతో బాబు నువ్వు వివేకం కలవాడివి చక్రవర్తికి అల్లుడు అయ్యావు గనక నా రాజ్యానికి శత్రుభయం మరిలేదు ఇక నువ్వే సింహాసనం మీద కూర్చో అని రాజు రాఘవుడికి రాజ్యాభిషేకం చేసేశాడు కథ సమాప్తం